హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు కరకరలాడే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా ఇది ముందు రోజు రాత్రి అండి. రేపు మనం వడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక గిన్నెలో మనం రేషన్ బియ్యం అండి, నార్మల్గా అమ్ముతారు కదా తక్కువ రేట్వి, ఆ బియ్యమే వాడాలి దీంట్లో. ఇది ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను నేను. అది బాగా కడగాలి. ఓ 2 టైమ్స్ కడిగేసి వంచేసి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. దీంతో పాటు ఒక 1/2 కప్పు, ఇప్పుడు మనం 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 1/2 గ్లాసు ఒక సగ్గు బియ్యంని కూడా కడిగి నానబెట్టుకున్నానండి. ఇది నెక్స్ట్ డే నేను దీనికి 3 గ్లాసులకి 3 టైమ్స్ అంటే 9 గ్లాసులు వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీలో వాడుకోవాలన్నా కూడా అవే వాటర్ని వాడుకోవాలండి. నేను నానింది కదా బియ్యం, నిన్న రాత్రి నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్త పేస్ట్ లాగా మనకి దోశపిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను 9 గ్లాసెస్ వాటర్ ఏదైతే తీసుకున్నానో అదే మిక్సీలో వాడుకుంటున్నానండి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అసలు తీసుకోవద్దు, వాడుకోవద్దు. ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా బాగా నానిపోయిందండి. సగ్గు బియ్యాన్ని కూడా పేస్ట్ చేసుకొని దీనిలోనే కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారా ఇంత ఇట్లా కన్సిస్టెన్సీ మన ఇష్టం అండి. మామూలు దోశపిండిలాగా రుబ్బుకుంటే చాలు. ఇది థిక్గానే ఉండాలి, పలచగా ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ 9 గ్లాసెస్ వాటర్, ఆ వాటర్ని నేను మరిగిస్తున్నాను. బబుల్స్ వస్తున్నప్పుడు మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇట్లా నెమ్మదిగా ఆ పిండిని యాడ్ చేసేసుకోవాలి. కలుపుతూ యాడ్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా. దానిలో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇట్లా థిక్గా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి. మురుకులు గొట్టంలో వేసుకొని మురుకులు లాగా చేసుకోవచ్చండి. నేను ఇంకొక మెథడ్ కూడా మీకు ఈజీగా చూపిస్తాను. ఇప్పుడైతే మురుకులు దాంట్లో వేసుకొని కూడా ఇట్లా ఒత్తుకోవచ్చు. మనం థిక్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ని వాడుకోవాలండి, సో దట్ ఎండిపోయినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. పల్చగున్నది అసలు వాడొద్దు. నేను పాల కవర్లో కూడా ఇట్లా మనము మురుకులు చేసుకోవచ్చండి. పాల కవర్లో ఫస్ట్ పిండిని యాడ్ చేసుకొని ఒక సైడ్కి కోన్ లాగా చేసుకొని ఒక సైడ్కి కట్ చేసుకోవాలి మనకు సరిపడా హోల్. చూస్తున్నారా ఇట్లా కట్ చేసుకొని మురుకుల్లాగా చేసుకుంటే ఎంతో ఈజీగా మనము చేసేసుకోవచ్చు. పొద్దున్నే పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం ఎండిపోతాయండి. ఒకవేళ ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే మళ్ళీ మనము నెక్స్ట్ డే ఎండకు పెట్టుకోవచ్చు. చూసారా అన్నీ ఇట్లా ఒత్తేసుకున్నాను నేను. ఇలా 1 డే అంతా నేను ఎండలో ఉంచాను. తర్వాత ఇంకొంచెం పచ్చిగా అనిపించి అవన్నీ తీసి ఒక చిన్నదానిలో వేసుకొనన్నా మనం ప్లేట్లలో వేసుకొనన్నా ఇట్లా ఎండకు పెట్టచ్చు. చూసారా ఇట్లా అయిపోయినాయి ఎండినాక. నేను చూపించినట్టుగా అంతే కొలతలో వేస్తే మీకు కూడా ఎంతో ఈజీగా కరెక్ట్గా అవుతుందండి. లేకపోతే పల్చగా అయితే అస్సలు నూనంతా పీల్చేస్తుంది. నేను వేయించి కూడా మీకు చూపిస్తాను. అంతే అండి, ఇంత టేస్టీగా సమ్మర్ స్పెషల్ వడియాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది కనుక మీరే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిషిత రాక్స్.